हाय अंडी, वेलकम टू अवर चैनल। ई रोज नेनु एंतो टेस्टी एंड हेल्दी रेसिपी वेज पुलाव अलागे ई समर लो मन बॉडी की चलव चेसे बटर मिल्क एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चाला टेस्टीगा उंटुंदंडी, अलागे चाला ईजीगा कूडा चेसुकोवच्चु। ओन्ली मन इंट्लो उन्न वाटितोने चेसुकोवच्चु। दीनिकि कावाल्सिन पदार्थालु 1 कप बासमती राइस, सन्नगा तरिमिपेट्टुकुन्न टमाटा मुक्कलु, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, 4 నుండి 5 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్ బీన్స్, 1 కప్ ఆలు పీసెస్, 1 కప్ మిల్ మేకర్, కొద్దిగా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, 1 కప్పు కాబూలీ శనగలు, కారం, ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి. ముందుగా మిల్ మేకర్లని 2 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచి తరువాత అందులోని వాటర్ అంతా పిండేసి ఇలా చూపించిన విధంగా పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే ముందు రోజు నైట్ శనగలని నానబెట్టుకొని 2 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకొని దానిలో 4 టు 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 3 ఇలాచీ, 5-6 లవంగాలు, చెక్క, బగారాకు, షాజీర వేసి వేయించుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అందులో 1 కప్పు టమాటా ముక్కలు, 1 కప్పు బీన్స్, జీడిపప్పు, క్యారెట్, ఆలు, మిల్ మేకర్, కాబూలీ శనగలు, కొద్దిగా పుదీనా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 1-5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఇవన్నీ ఆయిల్లో ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. చూసారు కదా, మనం వేసుకున్న కూరగాయలన్నీ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలా ఒకసారి వీటిని కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ని వేసుకోండి. అందులో మీకు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి వాటర్ మరిగేంత వరకు 1-5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోండి. చూసారు కదా వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని కూడా వేసుకోండి. ఒకసారి ఇది అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని
బాగా కలుపుకొని అన్నం ఉడికే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం। ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం। చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిందో। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే। అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ। మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి। చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా। ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ పెరుగును వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేయండి। ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టండి। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। అంతేనండి ఈ సమ్మర్లో మన బాడీకి ఎంతో చలవ చేసే మజ్జిగ రెడీ। ఇప్పుడు దీని మీద కొద్దిగా జీరా పౌడర్ ని జల్లుకోవాలి। అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ అలాగే బటర్ మిల్క్ రెడీ। నా వంట గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।